అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. నిన్నటి రోజున నారా లోకేష్ గారు యుగలం పాదయాత్రలో నిన్న సభలో మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఫస్ట్ ఆయన పద్ధతిని మార్చుకోమని ఎన్నో సార్లు చెప్పినాను. నేను సంస్కారంగా మాట్లాడండి, మాకు కూడా నోరుంది, మేము కూడా మాట్లాడతాం, ఎన్నోసార్లు చెప్పినాను ఆయనకి. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను అంటాడు. ప్రతి నియోజకవర్గంలో వచ్చి ఆ ఎమ్మెల్యేల గురించి రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇవాళ ఫస్ట్ నువ్వు ఒక నియోజకవర్గానికి వచ్చినప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, వాళ్ళు ఎలాంటి వారు, ఎన్నిసార్లుగా గెలిచినారు, ఎన్నిసార్లు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, అవన్నీ కనుక్కొని మాట్లాడాలి తప్ప ఎవరో బుద్ధిలోన పక్కన ఉండే బుద్ధిలోని వాళ్ళు మీకు ఈ స్క్రిప్ట్ ఇస్తే మీరు మాట్లాడడం ఎంతవరకు న్యాయమని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాసిచ్చిన వారికైతే బుద్ధి లేదు, ఈయనకి చెప్పేదని కూడా ఏదైనా బుద్ధి జ్ఞానం పెట్టుకొని మాట్లాడాలని కూడా మీ అందరికి కోరుతున్నాను. నువ్వు ఎప్పుడైనా ప్రజల క్షేత్రంలో గెలిచి ఉంటే కదా నీకు ఈ ప్రజల సమస్యలు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి అనేది ఏమి, సంక్షేమం అనేది అని ప్రతి ఒక్కటి నీకు తెలిసేది. ఏదో నువ్వు నామినేట్ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి మంత్రిగా అయినంత మాత్రాన నీకు ఎవరు ప్రజలు ఎవరు నమ్మరు, ఏ పడితే మాట్లాడితే కూడా మేము కూడా ఊరికి ఉండే పరిస్థితి లేదని మీ అందరూ తెలుస్తున్నాను. మరీ ముఖ్యంగా 1968 నుంచి అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబం ప్రజాక్షేత్రంలో ఉండే విషయం అందరికీ తెలిసినదే. అనంత వెంకటరామరెడ్డి గారి తండ్రి అనంత వెంకటరెడ్డి గారు 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు 4 సార్లు ఎంపీగా, 1 సారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం కూడా. 50 ఏళ్ళ చరిత్ర ఉన్న కుటుంబాన్ని మీరు అవినీతి అనంతగా చెప్పడం ఎంతవరకు ఇది సమన్వయం కూడా నేను అందరికీ తెలుస్తున్నాను. నువ్వు కనుక్కో ఫస్ట్, ఎవరు ఏమనేది ఎలా, ఎవరు ఎలాంటి వాళ్ళని కనుక్కుంటే నీకు అవగాహన లేకుండా ఊరికే మాట్లాడుతూ కూడా మేము ఊరికే ఉంటాము. ఒక చిన్న పిల్లోడు ఉమ్మడి జిల్లాలో ఒక చిన్న పిల్లోడిని కూడా అడిగితే కన్నా రాష్ట్రంలో అవినీతి నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే కన్నా అనంత కుటుంబం అని ప్రతి ఒక్కరూ చెప్తారు. నువ్వేది తెలియకోకుండా ఊరికే మాట్లాడితే ఊరికే పక్కన వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మాత్రం మేమైతే మిమ్మల్ని తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక కార్పొరేటర్ కానీ ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ప్రజలకి అందుబాటులో అంతగా ఉండడు. కానీ మన శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు 24 గంటలు ప్రజల్లో అందుబాటులో ఉంది, ప్రజల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా ఆయన ఈరోజు ముందుకు వెళ్తుంటే మీరు చేతగాని ఎమ్మెల్యే ఏమి చేయలేదు, ఈయన అభివృద్ధి చేయలేదు, ఏం లేదు, ఏదో మాట్లాడతారు. 4 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్యే అయినారంటే కూడా చేత కాకుండా అవుతారా? అదేవిధంగా నిన్న స్టేజ్ పైన చూశాను, యువగలం స్టేజ్ పైన అంతమంది నాయకులు ఉన్నారన్న, ఎవరైనా ఇన్ని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కూడా మీ అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. లోకేష్ గారు నోరు జాగ్రత్తగా మాట్లాడండి. లోకేషా లేకపోతే లూస్ కేసా అని నాకు అర్థం పడదు. ఇతను మాట్లాడే మాటలకి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా నిన్న బళ్ళారి బైపాస్ నుంచి ఒక రోడ్ గురించి ఆయన చెప్పడం జరిగింది. బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు ఏదైతే 310 కోట్ల రూపాయలతో మేము ఈరోజు పనులు ప్రారంభం చేస్తున్నామో అది ప్రభాకర్ చౌదరి గారు గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మా హయాంలో తీసుకురావడం జరిగింది అంటారు ఆయన. రిప్రజెంటేషన్ నేను కూడా చాలా ఇచ్చిన, నేనంటే పెద్దిరెడ్డి గారికి ఇచ్చినాను, బొత్సా గారికి ఇచ్చినాను, అవి ఇచ్చినంత వరకు అయిపోయినవి కాదు కదా. అవి నా ద్వారా నేనేమో తీసుకొచ్చి నేను చేపిస్తున్నానంటే ప్రజలు కూడా నమ్ముతారు, అవుతుంది. ఈయనేమో ప్రతి ఒక్కటి నేను గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన అని ఫోటోలు పెడితే ఎవరు నమ్మరు దానికంత. ఆయన చెప్పడం అప్పుడు వాళ్ళ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా తీసుకురాకపోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే అదేవిధంగా మన గౌరవ శాసనసభ అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఆ రోజు ఆయన ఉన్న కాంటాక్ట్స్తో పాత కాంటాక్ట్స్తో ఢిల్లీకి వెళ్ళి ఆయన అందరితో మాట్లాడి శాంక్షన్ కూడా చేసుకోవడం జరిగింది. నిన్న ఒక వీడియో కూడా వైరల్ కావడం జరిగింది. ఒక మన సీఎం గారు గడ్కరీ గారు ఒక చిన్న అనంతపురం బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు అర్బన్ లింక్ మీద ఒక చిన్న వీడియో కూడా నిన్న వైరల్ కావడం జరిగింది. అదే మీకు ప్రూఫ్ కూడా మీ అందరికి తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా కమిషన్లకు కక్కుబొట్టు పడతామని ఏందో చెప్పడం జరిగింది. చిన్న పిల్లోడు కాదు, అనంతపురం పాలకవర్గంలో కానివ్వండి, అనంతపురం నియోజకవర్గంలో
ఒక చిన్న పిల్లోడు కానీ ఒక ముసలివాడిని అడిగినా కూడా ఎవరు కమిషనర్లు కట్టుబడినారు, ఎవరు గ్రూప్ రాజకీయాలు చేసినారు అనే విషయం కూడా మీ అందరికి తెలుసు. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేందుకు కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అయిన ప్రజలకి సేవ మేలు చేసి అభివృద్ధి చేసి ఉంటే సంక్షేమాన్ని అందించేందుకు మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఎందుకు ఇల్లు ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయినారు కూడా మీ అందరికి తెలుస్తున్నాను. నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా, ప్రభాకర్ చౌదరి గారు కూడా ఒకటే ఒక విషయం చెప్తున్నాను, మేము మోసం చేస్తున్నామంట చేత కావడం లేదంట కమిషన్ తింటున్నామని చెప్పడం జరిగింది. ఇన్నిసార్లు మా ఎమ్మెల్యే గారు కమిషన్ తినుకుంటూ చేతకానితనం అయితే 5 సార్లు ప్రజలు ఎందుకు ఆయన ఆదరిస్తారని ఒకే ప్రశ్న వేస్తున్నాను. మరి మిమ్మల్ని 2019లో ఎందుకు ఓడిచారు ప్రజలు, దీన్ని కూడా మీరు సమాధానం చెప్పాలని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎవరు చేత కాని వారు ఎవరు చేత అయిన వారు మీకు ఒక నిమిషం చెప్తారు. 2014 నుంచి 2019 వరకు మీరు చేసింది ఏమి, కేవలం గ్రూప్ రాజకీయాలు తప్ప కమిషన్ అకృతి పడి ఏ అనంతపురం నగరాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళిన విషయం అందరికీ తెలుసు. ఈరోజు మీరు అనంత వెంకటరామ రెడ్డి గారి గురించి ఏవో అవాకు తవాకులు పిలుస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్తా, అనంత వెంకటరామ రెడ్డి గారు దాదాపుగా 25 ఇయర్స్ నుంచి అనంతపురం నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకొని కూడా ఆయన పాత్ర కీలకమని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అనంతపురం నగరానికి నీళ్లు సమస్య ఉండకూడదని చెప్పి అరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన సహకారంతో జయపాల్ రెడ్డి గారి కేంద్ర మంత్రి సహకారంతో అనంత వెంకటరామ రెడ్డి గారు 130 కోట్ల రూపాయలతో అనంతపురం నగరానికి పిఎబిఆర్ డ్యామ్ ద్వారా నీళ్లు అనంతపురం నగరానికి సరఫరా చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా చెప్పాలనుకుంటే మహిళా డిగ్రీ కాలేజ్ కళాశాలలు తీసుకురావడం జరిగింది, ఆర్ట్స్ కాలేజీలో హాస్టల్ని కూడా తీసుకురావడం జరిగింది. సప్తగిరి సర్కిల్ నుంచి రుద్రంపేట బైపాస్ వరకు ఈరోజు మెయిన్ రోడ్ కూడా ఆ రోజు కూడా మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కూడా ఆ రోజు మన ఎమ్మెల్యే గారి హయాంలో తీసుకురావడం జరిగింది. రాయదుర్గం నుంచి తుమ్కూరు వరకు ఆయన ఎంపీ ఉన్న సమయంలో ఆ రైల్వే లైన్లు కూడా తీసుకురావడం జరిగింది. గార్ల దినంలో హెచ్పి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మన నగరంలో ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు గత 30-40 సంవత్సరాలుగా ఈరోజు అనంతపురం నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటే గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి సహకారంతో ఈరోజు దాదాపుగా 800 కోట్ల రూపాయలు తో కార్యక్రమాలు జరుగుతాయంటే మీరు అనేక విమర్శలు చేస్తున్నారు. ఇంటర్నల్ రోడ్స్ అయితే ఏమైంది, డ్రైనేజెస్ అయితే ఏమైంది, ప్రతి ఒక్కటి రోడ్ల పైన కూడా మేము దృష్టి పెట్టి ఈరోజు ముందుకు వెళ్తున్న విషయంగా మీ అందరికి తెలిసినదే. ఇంకో విషయం, ఎప్పుడైనా మీరు మీ హయాంలో స్పెషల్ గ్రాంట్స్ అని ఎప్పుడైనా తీసుకొచ్చారు? మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ పేరు ఎట్లా కావాలా ఎట్లా తీసుకోవాలన్నా తెలుసా మీకు? ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కూడా 2014 నుంచి 2019 వరకు ఏం లేదు, వీళ్ళు కొట్లాడలేకి గ్రూప్ రాజకీయాలకి సరిపోయినాయి. వీళ్ళందరికీ కూడా అండర్ గ్రౌండ్ రెండు ఎందుకు తీసుకోలేకపోతున్నామంటే కదా, కరోనా కాలం ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు, అవును అయినప్పటికీ కూడా ఈరోజు అనంతపురంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకెళ్తున్నాం, దానికి కూడా ప్రపోజల్ పెట్టాం. మన టెండర్లో కూడా మన ఎస్టిమేట్ ఇదేమంటాం, మన ప్రపోజల్ కూడా పంపించాం, మన కౌన్సిల్లో కూడా పెట్టాం. అది మొన్నే ఒక 1 వీక్ ముందు జరిగిన కౌన్సిల్లో కూడా మేము పెట్టాం, అది కూడా సీఎం గారితో మాట్లాడితే అయినంత త్వరగా దాన్ని కూడా తీసుకొస్తాం. డంపాడ్ విషయంలో ఆయన వచ్చినాడు 2014 నుంచి 2019 ఏమని చేస్తున్నాడు డంపాడ్ విషయం గురించి, మేము అధికారంలో రాగానే 26 కోట్ల రూపాయలతో బయో మైనింగ్ ప్రాసెస్ ద్వారా దాదాపు 80-90% ఈరోజు క్లియర్ కూడా చేయడం జరిగింది. ఫ్రెష్ వేస్ట్ని కూడా తొందరగా టెండర్స్ పిచ్చి అవి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధానంగా దాన్ని కూడా చర్యలు కూడా తీసుకుపోతామని మేము అందరూ తెలుస్తున్నాం. అదేవిధంగా 300 కోట్ల రూపాయలతో ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు ఎదురుగా ఎంసీహెచ్ బ్లాక్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీరు తీసుకొచ్చినారా ఎప్పుడన్నా 300 కోట్లు 300 కోట్లు 600 కోట్లు ఎప్పుడన్నా విన్నారా మీరంతా? మీరు ఊరికి చెప్పుకుంటూ పోతే ఎవరు నంబరు మీరికి, మేము ప్రజలకి ఏమేమి చేసినామో చూపిస్తున్నాం. మళ్ళీ మొన్న జరిగిన ఫోటో ఎగ్జిబిషన్లో కూడా నాడు నేడు కింద అనేక ఫోటోలు కూడా మేము ప్రదర్శిస్తాం, అవి కూడా కావాల్సింటే మీకు పంపిస్తాం, అవి కూడా చూడండి మీరు ఒకసారి. ఊరికి నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేము ఇక్కడ వినేవాళ్ళు ఎవరూ లేరు. మైనార్టీస్ గురించి ఏమో నిన్న లోకేష్ గారు కూడా ఏదో మాట్లాడారు, ఆయన ఊరికే మైనార్టీస్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నారో ఒక చెప్పుకుంటూ పోతున్నారు. మీరు గతంలో ఉన్నప్పుడు మైనార్టీస్కి ఏం చేసి నేనేం లేదు, ఒక ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడానికి ఇచ్చిన లేదు, ఎమ్మెల్సీ చేసింది లేదు, ఒక మంత్రి చేసింది లేదు, మాలాగా మేయర్లు జడ్పీటీసీలు అట్లా ఏ పదవులు ఇచ్చిన లేదు. మీరు ఊరికే మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నారు తప్ప మీరేం చేయడం, కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి
హయాంలోనే మైనార్టీస్ కూడా అండగా ఉంటారు. అండ్ ఎప్పుడు మేము కూడా వాళ్ళకి అండగా ఉంటాం కూడా మీ అందరూ తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా ఎప్పుడు చెప్పినా దుల్హన్ పథకం గురించి మాట్లాడతారు. దుల్హన్ పథకం మీరు 50,000 ఇచ్చేవారు, ఈరోజు మేము వైఎస్ఆర్ షాదీ తుఫాన్ 100,000 రూపాయలు చేయడం జరిగింది. రంజాన్ తుఫాన్ గురించి మాట్లాడతాడు ఆయన లోకేష్ గారు. రంజాన్ తుఫాన్ 200 రూపాయలు పడుతుంది. మీరు ఇచ్చే రంజాన్ తుఫాన్ 200 రూపాయలకి ముస్లింస్ ఎవరు కకృతి పడడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్కి అండగా ఉంటూ ఆయన ఇస్తున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసినదే. అదేవిధంగా ఈరోజు పొలిటికల్గా లిఫ్ట్ చేసిండే ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నాయంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అనంతపురం నగరం మన గౌరవ శాసనసభ అనంతపురం వెంకటరామరెడ్డి గారు తెలియజేస్తున్నాను. ఈరోజు నగరంలో మైనార్టీస్కి ఒక లిఫ్ట్ ఇచ్చారంటే ఎవరున్నారు చెప్పండి? ఉమ్మడి జిల్లాలో ఎప్పుడూ లేదు ఇంతవరకు. ప్రభాకర్ చౌదరి గారు ఉన్నారు మొన్నటి వరకు, వాళ్ళ చుట్టుపక్కల ఎంతోమంది మైనార్టీస్ ఉండేవాళ్ళు. ఒక్కరికి లిఫ్ట్ చేసిన విషయం ఇక్కడ చూసారా మీరు? చూసి మాట్లాడాలని మీ అందరూ తెలుసుకుంటూ ఎక్సెల్ వారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 April 9th హోటల్ హరిత కాకతీయ హన్మకొండ ఎంట్రీ ఫ్రీ.